లేపాక్షి ఉత్సవాల్లో ఉన్నటువంటి ప్రేక్షకులు అంటే ఆంధ్రప్రదేశం గౌరవించేటువంటి పౌరులుగా, కళాకారుల్ని గౌరవించి ఆదరణించేటువంటి పౌరులుగా మీకు ప్రత్యేకమైనటువంటి పేరుంది. ఈ అనంతపురం జిల్లాకి ఆ మాగాణానికి ఆ పేరుంది. కాబట్టి ఏది ఒక్కసారి వినసొంపైనటువంటి మీ కరతాళ ధ్వనులు గట్టిగా వినిపించాలి. వేలాదిగా తరలి వచ్చినటువంటి జనవాహిని చూస్తూ ఉంటే అన్న ఎన్టీఆర్ అంటూ ఉండేవాడు, నేల ఈనిందా అన్నట్టుగా ఇక్కడ పరగణ అంతా కూడా పచ్చగా మేట వేసినట్టుగా కానవస్తున్నటువంటి మీ ముఖారవిందాల్లో కానవస్తున్న వెలుగుల్ని చూస్తే ఒక దివ్యమైన అనుభూతి కలుగుతుంది. ఇక్కడ బాలయ్య బాబు గారు మనకి ప్రత్యేకమైనటువంటి ఆకర్షగా మన మధ్య ఉన్నారు. వారు చేపట్టినటువంటి అమూల్యమైనటువంటి కార్యక్రమాల వల్లనే ప్రస్తుతం ఇక్కడ ఈ నియోజకవర్గంలో చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఉందిలే మంచి కాలం ముందు ముందున అని ఇప్పుడే పిల్లలు నర్తనం చేశారు. తప్పనిసరిగా మంచి కాలం ఉంది. ప్రస్తుతం నడుస్తున్న కాలం కంటే కూడా ఉన్నతమైనటువంటి కాలాన్ని వారి యొక్క నేతృత్వంలో మనమంతా ప్రత్యక్షంగా చూడబోతూ ఉన్నాం. ఈ ప్రాంతానికి కావలసినటువంటి రోడ్డు సౌకర్యాలు, విశేషించి వాళ్ళు ఆ ఏరువాక పాట చేస్తున్నప్పుడు గుర్తుకొచ్చింది బాలయ్య బాబు గారు ఆశ, వాళ్ళ నాన్నగారు తలపెట్టినటువంటి ఆ యజ్ఞం ఏదైతే ఉందో ఈ పచ్చదనాల చరువుగా ఈ మాగాణమంతా మారిపోవాలి. ఆ హంద్రీనివా నీళ్లతోటి జలజల పొంగి పొరలేటువంటి నీటి సౌకర్యంతో ఎటు చూసినా కూడా చక్కటి పంట పొలాలతోటి రైతులంతా కూడా వారి కళ్ళల్లో చక్కటి వెలుగులు నిండాలనేటువంటి భావన చేశారు. అందుకే ఒక యజ్ఞంలాగా, ఒక తపస్సులాగా, ఒక ఉషస్సులాగా భావన చేసి వారు పట్టువదలని విక్రమార్గులు లాగా పనిచేస్తూ ఉన్నారు. పట్టు పట్ట రాదు, పట్టి విడవరాదు అంటారు. అందుకే మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు పట్టి సీమను పట్టుకొచ్చారు. అలాగే ఇక్కడ మన బాలయ్య బాబు గారి యొక్క కృషితోటి హంద్రీనివా పరుగులు మనం చూడబోతూ ఉన్నాం. ఇప్పటికే కొన్ని చెరువులు నిండినట్టుగా సమాచారం. రానున్న రోజుల్లో జలహారతులిచ్చి మరింత పెద్ద ఎత్తున ఇక్కడ రైతులందరికీ కూడా వారికి ఆనందాన్ని పంచాలనే తపన వారి నేతృత్వంలో జరుగుతుందనేటువంటి మాటను మనవి చేస్తూ ఇప్పుడు జిల్లా